అండి, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నాం కదా, ఒక ఏస్ ర్యాంక్ని ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు, మన ఎంత రావాలి అమౌంట్ అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి ఒక ఐడీని ఇంకొక ఐడీని ఓపెన్ చేశానండి. స్క్రోల్ డౌన్ చేస్తే కింద మీకు ఇక్కడ చూడండి, హెరాల్డ్ ర్యాంక్ ఉంది, బి ప్యాకేజ్ ఉందండి. హెరాల్డ్ ర్యాంక్కి బి ప్యాకేజ్ ఎక్కడుందో చూద్దాము. హెరాల్డ్ ర్యాంక్కి బి ప్యాకేజ్ ఇక్కడ చూడండి, హెరాల్డ్ ర్యాంక్కి బి ప్యాకేజ్ ఇట్లా చూసుకుంటా పోతే ఇంకో ఇదండి, హెరాల్డ్ ర్యాంక్కి బి ప్యాకేజ్ ఇది 1905. సో మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 1905. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామండి, ఐడికి వెళ్దాము, క్యాలిక్యులేట్ తీసుకొని 1905 అనేది ఫస్ట్దా అండి. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే కనుక ఇంత వస్తుంది మనకి. ఇది హాఫ్ అండి, 50%. మన అమౌంట్ వచ్చేసి 1905. సో మనకు అనేది ఎంత రావాలండి? 2857 రావాలండి, 2857 రావాలి. ఓకేనా? ఒక్కసారి మనం ఐడికి వెళ్ళేసి చెక్ చేద్దామండి మనకి ఎంత అమౌంట్ వేసారని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు వేసినది 2419, 2419 మైనస్ 2419.5. 438 కావాలండి, ఇంకా మనకి 438 కావాలి. మనకు జాయిన్ అయిన వెంటనే నెక్స్ట్ డేనే ఐ థింక్ 260, లెట్ ఇట్ బి 200 అండి, నాకు సరిగ్గా గుర్తులేదు, లెట్ ఇట్ బి 200. ఓకే, మైనస్ 200 హెరాల్డ్కి నెక్స్ట్ డేనే, మనం జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ఇంత అమౌంట్ వేస్తారు అది. తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు 200 అనేది, ఒకవేళ కన్ఫర్మ్ జస్ట్ చూపిస్తున్నా మీకు. తర్వాత మనకి ఇక్కడ చూడండి 57 అనేది యాడ్ అయింది, అంటే 57 ఇది 2 వీక్స్కి అండి, ప్లస్ ఇంకొక 26 అనేది కూడా యాడ్ అయింది ఇక్కడ, అంటే 3 వీక్స్కి మొత్తం పడ్డది నాకు. 57 + 26 మైనస్ 57 - 26 ఇంకెంత రావాలండి నాకు? 155 రావాలి, 155 రావాలి కదా. ఒక్కసారి మనము బ్యాక్ వెళ్ళేసి ఇన్కమ్ సమ్మరీలోకి వెళ్ళేసి ఒక్కసారి ఈ మెగా మ్యాచింగ్ బోనస్ ఇవన్నీ ఎట్లా కన్సిడర్ చేస్తారో తెలియదు. నేను అనుకోవడం మాత్రము డైలీ మైనింగ్లోకి వెళ్తానండి, డైలీ మైనింగ్లోకి వెళ్ళేసి అక్కడ చూసుకుంటే మీకు 16.80 అనేది క్రెడిట్ అయింది ఆల్రెడీ. ఓకే, మరి అది ఇది కన్సిడర్ చేస్తారా లేదా, ఎందుకంటే తను మైనింగ్ ప్లస్ ఇవన్నీ అని చెప్పారు, క్రిప్టో డిపాజిట్ వ్యాలిడిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారని ఇక్కడ మాత్రం నాకు కొంచెం డౌట్. ఒకవేళ ఇక్కడ చూసుకుంటే కూడా 16.80 అండి, 16.80 మనకి ఎన్ని ఉంటాయండి? మ్యాక్సిమం 7 ఉంటాయి కదా అండి, 7 - 4 - 1 - 2 - 3 - 4. ఓకే, హెరాల్డ్కి వచ సి సారీ ఒక నిమిషం 16.80. ఆ విధంగా 4 అకౌంట్లు వేసుకోండి, 4 అకౌంట్లు అంటే కింద ఆల్మోస్ట్ 44 - 64 - 64 అండి ప్రస్తుతానికి. సో ఆల్మోస్ట్ నాకు 91 అనేది ఇంకా షార్టేజ్ ఉందండి. సో ఇంతే 91 ఈపీటీస్ అనేది షార్టేజ్ ఉంది. సో అవి ఏ విధంగా క్యాలిక్యులేట్ చెప్తాడని ఫైనల్, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఈ విధంగా కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు కొంచెం అప్రాక్సిమేట్గా వచ్చేస్తుంది మీకు. సో పెద్ద 90-50 అనేది పెద్ద ఫరకేం పడదు అండి నాకు తెలిసినంత వరకు, కానీ ఒక్కొక్కరు దాన్ని సీరియస్గా తీసుకుంటుంటారు. అది ఎందుకంటే మనకి కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేది రేపు మీటింగ్లో ఎట్లా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారని చెప్పిన తర్వాతనే క్లియర్గా ఉంటుంది. పని నేను మాత్రము వాళ్ళు లాస్ట్ టైం చెప్పిన వీడియోస్లో ప్రకారం ఈ విధంగా చెప్తున్నానండి. ఇదే అండి, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. ఇంకా ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీ ఐడి ఏంటి, మీ అంటే మీ ర్యాంక్ ఏంది, మీ ప్యాకేజ్ ఏంది, ప్యాకేజ్ ఏంది చెక్ చేసుకోండి. దానికి ఎంత అమౌంట్ పెట్టారు, అమౌంట్ ఎంత పెట్టారనే చూసుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఆ అమౌంట్ ఎంత పెట్టుకున్నారనేది ఇక్కడ మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి చూడండి. సో సింగిల్ ఇయర్స్, హెరాల్డ్ కమాండర్ ఈ విధంగా చూసుకుంటూ పోతే కింద మీరు ఇక్కడ ఎంత అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారని తెలిసిపోతుంది. దీన్ని మైనస్ తీసుకొని ఇక్కడ ఎంత క్రెడిట్ అయింది, ఇక్కడ ఎంత క్రెడిట్ అయింది, ఇంకా వేరే చోట్ల ఎంత ఇన్కమ్ వచ్చింది మనకు, అంటే నెక్స్ట్ డేనే ఎంత ఇన్కమ్ వచ్చింది అని చెప్పేసి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అప్రాక్సిమేట్గా ఎంత అమౌంట్ మిగిలిందని చెప్పేసి మీకు ఐడియా వచ్చేస్తుంది అండి. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో ఆల్సో.